ఓకే స్వామి, ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితి అంటే ఏంటి? అది ఆధ్యాత్మిక స్థితి అనేది ఎలా కలుగుతుంది అసలు? అది కలిగేది కాదు, అది వస్తుంది ఆల్రెడీ, అది స్వయం. అది మనం అనుకుంటే వచ్చేదో, అది చదివితే వచ్చేదో, ఏదో చేస్తే వచ్చేదో కాదు, అల్లాడిది మన పుట్టుకతో వచ్చేది అంతే. దానందరూ వస్తుంది అంట. ఆధ్యాత్మిక అనేది ఇప్పుడు మనం చేసేది ఏదో మంత్రశాతం చేస్తే నేను ఆధ్యాత్మికంలో ఉన్నట్టు. నేను డైలీ 4 గంటలు లేచి పూజ చేస్తానండి, తెల్లవారుజామున 5 గంటలకి 25-20 మాలలు తిట్టి జపం చేస్తానండి. నేను ఆధ్యాత్మికంలో ఉన్నానండి, తాత్విక చింతనలో ఉన్నానండి. ఇంకా లేదండి నేను మామూలు కాదండి అంటారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటండి? అంటే నాకు నాకున్న పరిజ్ఞానంలో నాకు తెలిసినంత మటుకి జనన మరణ రహిత ఆది అంతము లేనిది స్థితిని ఆధ్యాత్మిక స్థితి అంటారు. ఇప్పుడు జనన మరణానికి రహితంగా ఉంటున్నామండి మనం? లేదు. ఆది అంతము లేకుండా అంత స్థితికి మనం వెళ్ళిపోయామా? లేదు కదా. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు? అవధూతలు. వాళ్ళది ఆధ్యాత్మిక స్థితి అంటే అది దానికి కరెక్ట్ నిర్వచనం. ఆధ్యాత్మికము అని అనడానికి వాళ్ళు అర్హులు. నేనైతే 1% కూడా అర్హుండి కాదండి దానికి, ఆధ్యాత్మికంలో ఉన్నానని చెప్పాడంటే. ఎందుకంటే అంత ఈజీ కాదండి అది. మనం ఏదో అనుకుంటాం, ఏదో చేసేస్తున్నాము, ఏదో చెందుతున్నాము. నువ్వు పొందింది ఏది? ఏం పొందు? ఫస్ట్ పాయింట్, నువ్వు ఏం పొందావు అసలు ఏదన్నా చేయడానికి? ఏం పొందలే. నువ్వు మంత్రసాధన చేస్తున్నావు అంటున్నావు, ఇంకోటి చేయి, ఇంకోటి ఏంటన్నా చేయి. నువ్వు ఎలా పుట్టావో, నేను ఎలా పుట్టానో, ఇంకొకరు ఎలా పుట్టారో, ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ కూడా అలాగే పుట్టాయి. అంతే సార్, మనం ఎలా జన్మించామో ప్రకృతిలో ఉన్న ప్రతి శక్తి కూడా అలాగే జన్మించిన ఈ ఈ ప్రకృతికి ఆవలు ఉంది సేమ్, ఒక స్టేజ్, దాన్ని యోగం అంటారు. ఆ యోగాన్ని దర్శించిన వాళ్ళే ఏమంటున్నారు. ఈ ప్రకృతి శక్తులు ఏమి స్వామి, ఒక 40 డేస్ కూర్చుంటే ఏదన్నా పరిగెట్టు వస్తుంది, అది మ్యాటర్ చేస్తుంది. 40 డేస్ లో ఎలాంటి సిద్ధి అయినా పొందొచ్చు. మన కర్మ కాలిపోతే దాని అంటే పరిగెడతాం సార్, సిద్ధులంటే పరిగెడతాం. మన కర్మ కాలిపోవాలి, ఇంకా స్థితి వస్తే తప్ప సిద్ధులంటే పడ్డాం. సిద్ధులానికి ఇటు పడ్డాడు అంటే మన కర్మ కాలిపోతుంది, అంతే. కర్మ కాలిపోతే తప్ప అందులో పడం సార్. మ్యాక్సిమం ఎప్పుడు కూడా సిద్ధుల్లో ఉండాలి అని అనుకోకూడదు నన్ను అడిగితే. వివేకవంతుల్లో ఉండడం బెటర్ అని నేను అనుకుంటాను అన్నమాట. ఆత్మజ్ఞానం అంటే ఇంకా ఆ స్థితి కూడా దాటి వెళ్ళిన తర్వాత ఆత్మజ్ఞానం, ఒకనొక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అది కూడా లేదంటారు స్వామి. యోగం కూడా లేదంటారు కొంచెం స్వామికి పరమహంస యోగానంద గాని, రామకృష్ణ పరమహంసులు గాని, అది దాన్ని కూడా కొట్టుబడేస్తారు వాళ్ళు. అది కూడా లేదంటారు. ఏం పొందేవో అంటే ఏమీ లేదంటారు వాళ్ళు. ఏమీ లేని స్థితి అంటారు. నోన్ టు అన్నోన్, ఏదో ఒకటి చేసి ఏదో పొందడానికి వెళ్తారు. లాస్ట్ వెళ్తే అన్నోన్, ఏమీ ఉండదు, శూన్యస్థితి. ఆ శూన్యస్థితిలో ఏముంది? పేర్లోనే ఉంది శూన్యము, ఏమి లేదు. మరి అలాంటప్పుడు మనం జపాలు చేయవలసిన పని ఏంటి? ఎందుకు చేయాలి? చాలా మంది ఈ సాధన చేయి, ఆ సాధన చేయి, అలా చేయి, ఇలా చేయని చెప్తూ ఉంటారు కదా. మా గురువు గారు ఒక ఆయన మాట చెప్తారండి, ఈ జగత్తుకే తల్లి తండ్రి ఆ పరమేశ్వరుడు పార్వతీ దేవి అంటున్నావు కదా, తల్లిదండ్రులు అంటున్నావు కదా, నీ తల్లిదండ్రుల ఆస్తి నీకు రావడానికి నువ్వు ఏమైనా సాధన చేసావా అని అడిగారండి. లేదు, చేయరు కదా. ఏమి చేయరు కదండి, ఆటోమేటిక్ గా వస్తుంది కదా. ఒకవేళ ఆస్తి రావడానికి నువ్వు ఏమైనా కసరత్తులు చేస్తున్నావు అంటే ఏదో ఆలోచించవలసిన విషయమే. ఎలాగో వస్తుంది, వస్తుంది అని తెలిసి కూడా ఏదో ప్లాన్ లేకపోతే ఏంటి? అనవసరమైన ప్లాన్ లేదు కదా. ఈ తల్లిదండ్రులు, పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆస్తి ఏంటి? అజ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం అప్రయత్నంగా పొందుతాం, దాని సాధన చేస్తున్నాం అంటేనే ఆలోచించవలసిన విషయం. ఏమి చేయక్కర్లేదు, సైలెంట్ ఉంటే చాలు. ఏదైనా చేస్తేనే ఏదో తేడా, ఏదో తేడా రిలేషన్షిప్ ఉందని, ఏదో కరెక్ట్ రిలేషన్షిప్ లేదన్నట్టే. సరైన రిలేషన్షిప్ ఉంటే ఏమి చేయక్కర్లేదు. అంటే మనం రాసి పెట్టుంటే రావాలని రాసి పెట్టుంటే వస్తుంది, అది రాసి వస్తుంది. ఉంది అది, రావడం లేకపోతే ఉంది. టైం పడుతుంది, టైం అంతే, అది స్వయం. అది మీ గడ్డాలో మీసాలు వచ్చినాయి స్వామి,
ఎడ్డల మీసాలు ఎప్పుడు వచ్చినాయి మీరు అనుకుంటూ వచ్చినాయా? స్టేజు ఆ టైము అంత పద్ధతి ఉంటది కదా, అది దానిపైన చేస్తుంది. మనకి పని చేసుకుంటే వెళ్తుంది. మనకి ఏంటంటే రిలీజ్ అయిపోయింది సినిమా, సినిమా చూస్తాం వరకు మన పని. ఛానల్ మారుస్తానే ఏదో చేస్తానండి మన దగ్గర. అంతే, మనదేం చేయడానికి చెందడానికి ఏమి ఉండదు సార్. దాంతోపాటు ప్రయాణం చేయడం వరకే మన పని అంతే తప్ప మనకేమి రాదు, మనకేమి తెలియదు, తెలుసుకోవడానికి కూడా ఏమీ లేదు. దక్షిణామూర్తి మౌనం చెప్పడానికి ఏమీ లేక మౌనం కాదు, చెప్పలేక మౌనం కాదు, చెప్పడానికి ఏమీ లేక మౌనం, చెప్పడానికే ఏమీ లేక మౌనం. ఆ శూన్యస్థితి వచ్చేసిన తర్వాత ఆ మెయిన్ పాయింట్ ఏంటన్నా తెలిసిపోయిన తర్వాత మౌనం ఆవహించచ్చు మనల్ని. ఇప్పుడు ప్రతి దిక్కున అంటారు మౌనం పాటించండి అంటారు. వహించేది ఏంటి? నిశ్శబ్దం. ఆవహించేది మౌనం. అది ఆ రెండు ఎలా పెడతారు అసలు ఒకే దిక్కున? నాకు అర్థం కాదు. మౌనాన్ని పాటించడం ఏంటి అసలు? మనం వహించాల్సింది నిశ్శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని వహిస్తే మళ్ళీ ఆవహించేది మౌనం. అది అంతేగా సార్. మౌనాన్ని పాటించడానికి మీరెవరు, నేనే ఉంటాం అసలు. మీరెవరు అసలు మౌనాన్ని రూల్ చేయడానికి? మన అందరినీ రూల్ చేసేది అది ఆ ఎనర్జీ. మనం ఎవరు మౌనాన్ని రూల్ చేయడానికి? ఏ ఉండదు సార్, మా గురువు గారు రకరకాలుగా చెప్తారు సార్. నువ్వు నీకు మోక్షం పొందలేదు, ముక్తి పొందలేదు అంటే అసలు మోక్షం ముక్తి అన్న పదాలే లేదు సార. అసలు ఎవడన్నా చెప్తి చెయ్యి అంటాడు నన్ను, వీడికి ఏమి తెలియదు పెద్ద ఏదో అంటారు నన్ను. మోక్షము ముక్తి అన్న పదాలే లేవు. మరి ఇప్పుడు సంవత్సరాల తరబడి వస్తాను నాకు ఇది మోక్షం అనేది ముక్తి అనేది ఇలా చెందితే మోక్షం వస్తుంది ముక్తి వస్తుంది అని అంటూ ఉంటారు కదండి. అంటారు సార్ అన్ని చెప్పుడు మాటలే. ప్రూవ్ చేసినప్పుడు ఎవడు చెప్పండి? ఒక్కడిని చెప్పండి చాలు, ఒక్కడినే. మరి లైవ్ తీసుకుందాం సార్, లైవ్ ఎగ్జాంపుల్. శ్రీరాముడు సరే నదిలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు, తెలిసిందే అది అందరికి. మరి ఇప్పటికీ కూడా రాముడు దర్శనం అవుతుందే మనకి? అంటే ఆయన మోక్షం పొందలేదా? పొందలేదా? శిరిడి సాయినాథుడు ఇప్పటికీ చాలా మంది దర్శనం ఇస్తున్నాడే, మరి ఆయన పొందలేదా? అంటే శ్రీరాముడు అంటే మరి అది మనిషి రూపం ఇస్తేనే అది భగవత్ స్వరూపం కదా, అవతారం చాలించాడు అంటారు కదా. మరి ఆయన చాలా మంది ఇప్పటికీ కూడా శ్రీరాముడు ఎప్పుడుదో సార్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అవతూతలు మన తణుకు రామనామే కదా. ఆ మరి అమ్మవారికి రాముడు దర్శనం అవ్వలేదా? అవ్వకుండా ఆ స్థితిలోకి వెళ్తారా? ఆ స్థితిలోకి వెళ్ళరు కదా. మరి రాముడు దర్శనం అయిందా? మరి వాళ్ళ శరీరం, సూక్ష్మ శరీరం ఇంకా ఉంది కదా, స్థూల శరీరం ఇంకా లేకపోవచ్చు, సూక్ష్మ శరీరం ఉంది కదా. మరి వాళ్ళు మోక్షం పొందారా పొందలేదా? మోక్షాలు ముక్తులు అన్న పదాలు ఉండవు, అన్ని చెప్పుడు మాటలు, బోగస్ కోర్లు అన్ని అని అడిగితే అన్ని ఏమి ఉండవు సార్. అసలు చెప్తా జనాలందరిని ఇలా ఈ కబుర్లు అన్ని చెప్పి ఇంట్లో పెడతారు అందరూ. ఒకటే స్వామి, వ్యక్తిగా ఉన్నంతకాలం ముక్తి ఉండదు. ఉంటదా? వ్యక్తిగా ఉన్నంతకాలం ముక్తిలో వ్యక్తి అనే కూడా ఉంటాడా? ఉండడు. మరి ముక్తి ఎవడికి? నీ ఉనికే లేదు కదా మీకు, ఉనికే లేదని మీకు ముక్తి ఎక్కడది, మోక్షం ఎక్కడది? అంటే మీరు అనేది ఇంకా ఈ మన పని మనం చేసుకుంటూ పోవాలి. అంతే స్వామి, ఖచ్చితంగా పునర్జన్మ ఉంది స్వామి, ఖచ్చితంగా రావాల్సిందే. నేను రాను, నేను ఏదో చేసాను అంటే అన్ని అవ్వో, అన్ని కబుర్లు, అన్ని నమ్మద్దు, అక్కడ లేవన్నీ, అన్ని చెప్పుడు కబుర్లే, చెప్పుడు మాటలే అని ఉండవు. అంత చెప్తా ఏదో చెప్తాడు, ఎవరికి నచ్చిన ఆడి వైద్యాన్ని ఎదటోడి మీద రుద్దుతాడు. ఏ వినాయకుడి పూజ అంటారు, వినాయకుడు పూజ అని వినాయకుడు ఉండరాలు పెట్టాలంటారు. ఈ వినాయకుడికి ఉండరాలు పెడితేనే వస్తాడండి. అంటే వినాయకుడు పుట్టిన తర్వాత ఉండరాలు పుట్టాయా, లేకపోతే ఉండరాలు పుట్టాక వినాయకుడు వచ్చాడా? తోసేస్తాడా ఏమన్నాను? ఇవన్నీ ఏంటంటే మనం సృష్టించుకుని మనం చేసుకున్నది సార్. ఇదంతా మనం సృష్టించుకుని చేసి ఇలా మాట్లాడితే నాస్తికుడు, ఏమీ తెలియదు, ఏమి రాదు అసలు, నాస్తికత్వాన్ని పెంచుతున్నాడు అది ఇది అంటారు. క్లారిటీని, రియాలిటీని ఒప్పుకోవాలి సార్ ఎవడైనా సరే, అంతటి వాడైనా సరే. కానీ మీరు చాలా మంది దత్త స్వరూపం చూసారు కాబట్టి మీరు చెప్పి ఏంటంటే అవధూతల నుంచి వచ్చిన మాట, అవధూతలు చెప్పినాయి సార్, ఒక్కటి కూడా లేదు. ఏ ఉండదు సార్, అంతా ఏంటంటే ఆ పాత్ర పోషించేసి వెళ్ళిపోతున్నాయి అంతే తప్ప.
నేను ఏదో చేస్తా. నేను స్టార్టింగ్ లో పెద్ద ఉద్యోగం కొట్టాలి, మామూలుగా కాదు, ఫారెన్ లో ఫుల్ సెటిల్ అయిపోవాలి, అది ఇది అని చాలా కళలు కానీ ఆ కళలు నెలవేర్చాను కూడా. లాస్ట్ కి ఏమీ లేదు, అంత స్టోరీ అని తెలిసి అర్థమై మొత్తం క్లోజ్ అన్ని ఉండవు స్వామి, ఏమి అన్ని ఉండవు. అసలు జనాల్ని మబ్బు పెట్టి మోసం చేసి ఇలాంటి కబుర్లు చెప్తారు ఇంత.